సైకిల్ గుర్తుపై సస్పెన్స్ వేడర్ పోటాపోటీగా సింబల్ కోసం ప్రయత్నం చేస్తున్న అఖిలేష్ ములాయం వర్గాలు ఈసీ ముందు తమ వాదనను వినిపించాయి. అసలైన సమాజ్వాదీ గ్రూప్ ఏదో తేల్చడానికి విచారణ జరిపిన ఎన్నికల కమిషన్ తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో సైకిల్పై ఉత్కంఠ కొనసాగుతోంది. యూపీలో సైకిల్ వార్ క్లైమాక్స్ కు చేరింది. సమాజ్వాదీ సైకిల్ గుర్తు వ్యవహారంపై ఈసీ విచారణ జరిపింది. ములాయం అఖిలేష్ వర్గాలు ఎన్నికల కమిషన్ ముందు సుమారు 4 గంటల పాటు తమ వాదనని వినిపించాయి. సైకిల్ గుర్తు దక్కించుకోవడానికి మెజార్టీ సభ్యుల బలం, పార్టీ మెరిట్స్ వంటి ఆధారాలు, పత్రాలని ఇరు వర్గాలు ఇప్పటికే ఎన్నికల సంఘానికి సమర్పించాయి. మెజార్టీ ఎమ్మెల్యేల బలం తమకే ఉన్నందున సైకిల్ గుర్తు తమకే కేటాయించాలని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అఖిలేష్ వర్గం వాదించగా, తన అనుమతి లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం విరుద్ధం కాగా అఖిలేష్ యాదవ్ జాతీయ అధ్యక్షుడిగా అనర్హుడంటూ ములాయం వర్గం వాదించింది. అయితే విచారణ అనంతరం ఈసీ తీర్పును రుజువు చేసింది. That is Samajwadi Party led by Akhilesh Yadav. और दूसरी तरफ से मुलायम सिंह जी के वकील ने अपना पक्ष रखा कि ये सिंबल उनको मिलना चाहिए. लगभग 5-5.5 घंटा बहस हुई और बहस के खत्म होने के बाद चुनाव आयोग ने कहा है कि हम జల్ సే జల్ ఫైసలా కరేం. ఈ నెల 15న యూపీలో తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఈలోగా ఏదో ఒక నిర్ణయం వెలువడకపోతే సైకిల్ గుర్తు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇరు వర్గాలకు చెరో గుర్తు కేటాయించే అవకాశం ఉంది. అలా జరగకుండా సైకిల్ గుర్తు తామే పొందడానికి ఇరు వర్గాలు పోటాపోటీగా ప్రయత్నాలు చేయనున్నాయి. ఎస్పీ జాతీయ కార్యవర్గం, లెజిస్లేచర్ పార్టీ, పార్లమెంటరీ పార్టీలో ఏ వర్గానికి అత్యధికుల మద్దతు ఉందనేది కీలకం కానుంది. సమాజ్వాదీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే అఖిలేష్ సీఎం అని ములాయం ప్రకటించారు. దీంతో పార్టీ ఐక్యంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ములాయం షరతులకు అఖిలేష్ అంగీకరించలేదు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. అఖిలేష్ తన దారిని తాను చూసుకుంటున్నట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు అఖిలేష్ టీం సిద్ధమవుతోంది. ఈ తరుణంలో సైకిల్ గుర్తు ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ ఇరు వర్గాల్లో కనిపిస్తుంది.